నెల్లూరు జిల్లాలో సోమశిల నుంచి ఇందుకూరుపేట మండలం వరకు పెన్నా నది విస్తరించి ఉంది పెన్నాకు ఇరువైపులా వందకు పైగా గ్రామాలు ఉన్నాయి వరదల నుంచి గ్రామాలను రక్షించడానికి పొర్ల కట్టలు ఎంతో సహాయపడుతున్నాయి విడవలూరు మండలం ముదివర్ది వద్ద ఇసుక రవాణా చేస్తుండటంతో పొర్లు కట్టలు బలహీనపడ్డాయి ఇదే సమయంలో గతేడాది కురిసిన అధిక వర్షాల వల్ల అనంతసాగర మండలం కచేరీ దేవరాయపల్లి వద్ద కట్టెలు దెబ్బతిన్నాయి వరద ఎక్కువై కట్టెలు తెగి గ్రామాలను ముంచెత్తాయి గ్రామాలతో పాటు ప్రజల ప్రాణాలు కాపాడే పొర్లు కట్టల పటిష్టతపై నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది ఇందుకూరుపేట మండలం ముదివర్తి పాలెంలో దెబ్బతిన్న పొర్లుకట్ట నిర్మాణ పనులు నాసిరకంగా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పొర్లు కట్టల మరమ్మతులకు చౌడుమట్టి వినియోగిస్తుండటంతో కట్ట బలహీనంగా మారుతుందని వర్షాలు వస్తే మళ్లీ గండిపడే పరిస్థితి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కట్టలు కూడా కానీ సోమశీల ప్రాజెక్టులో వాళ్ళు నీళ్లు వదలటం అవగాహన లేక వదిలిన దానివల్ల పొర్లు కట్టలు తెగిపోయినాయి నవంబరు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో తెగిపోయినాయి ఆ ఇరవై ఒకటిలో తెగిపోయిన కట్టలను ఇప్పుడు రిపేర్ చేస్తున్నారు కానీ అది శాశ్వతంగా ఉండేదట్టు లేదనని గ్రామ ప్రజలు మేమందరం అనుకుంటున్నాం ఈ కట్టలు రిపేర్ చేయడంలో పక్కనే ఉండే ఏటికి కొట్టుకు వచ్చిన ఇసుక తోడిపోసి కట్టలో పోస్తున్నారు ఈ పుళ్ళుకాట్లకు పోసే ఇసుక మళ్ళీ ఎలాకొస్తే ఏం కనీసం గెంటి మట్టి నిలబడే పరిస్థితి లేదు దాని గట్టి మట్టి తోలి పుళ్ళు కట్టలు ప్ర పటిష్టంగా పోసి పుళ్ళుకట్లో బాగా రిపేర్ చేసి గ్రామాలను రక్షించాల్సిందిగా పై ప్రభుత్వాలను మేము కోరుకుంటున్నాము పల్లెపాలెం నుంచి కుడితిపాలెం వరకు పెన్నా కట్ట దెబ్బతింది రాజుపాలెం వద్ద మూడు వందల మీటర్లు కోతకు గురైంది

ఈ కట్ట నిలవదు వాన వచ్చిందంటే ఏరు వచ్చిందంటే అసలు ఎప్పటికీ ఇది ఉంటుందని గ్యారెంటీ లేదు తొంభై ఓట్ల వచ్చిన ఎలవలకి ఈ ఎలవలకి అప్పుడే తెగిపోయిన రెండు మూడు దిగలు దిగిపోయిన నిమిషలి ముది ఎత్తి పాడడం ఈ మూడు దిగలు దిగిపోతే ఎమర్జెంట్గా వర్కర్ తీసుకొని ఎమర్జెంట్గా అప్పుడు పోసినారు కట్టలో మళ్ళీ ఇప్పుడు అతికి మించి నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు ఆ నీళ్ళకి మళ్ళీ దిగితే ఇక్కడెక్కడే తోడు ఇక్కడెక్కడే పోసేస్తున్నారు ఇసుకా అది గాలికి పరమైన దానికి వెళ్ళిపోతుంది ఇసుక నిలబ నిలబట్టం లేదు పొర్లు కట్టల పనుల నాణ్యతపై అధికారులు స్పందించకుంటే కొద్ది వర్షాలకే ప్రస్తుతం వేస్తున్న పొర్లు కట్టలు కొట్టుకుపోతాయని స్థానికులు చెబుతున్నారు అక్రమాలను నిరోధించి నాణ్యతతో పొర్లు నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు